మిగిలింది, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. వాళ్ళు చెప్పినటువంటి దానికి ఒప్పుకుంటే పొత్తు, ఒప్పుకోకపోతే పొత్తు లేదు. అంటే దీని గురించి అంటే ఒక ఒక ఎనలిస్ట్ అనాలిసిస్ చూశాను, అది ఎంతవరకు నాకు తెలియదు, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి, అంటే ఒక పార్లమెంట్ నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి కదా, 7 స్థానాల్లో 1 బీజేపీకి, 2 జనసేనకి, 4 తెలుగుదేశం పార్టీకి, ఈ రేషియోలో అడిగింది. అందుకే తర్జన భర్జన పడుతున్నారు అని, అంటే అలా చూసుకుంటే దాదాపు 25 అడిగేసినట్టు లెక్క. వీళ్ళకి 50 వరకు ఇమ్మని జనసేనకి చెప్పినట్టు, మిగిలిన అంటే ఇంకా 25 అంటే ఇంకెన్నో ఉంటాయి, 100 ఉంటాయి, 100 స్థానాల్లో టీడీపీ పొడి, అందుకే మల్లగుల్లాలు పడుతున్నారు. నిజంగా ఆ తరహా ప్రపోజల్ ఏమన్నా ఉండే అవకాశం ఉందా బీజేపీ అలా అడగచ్చా? నేను అనుకోవట్లేదు అట్లా, అది జస్ట్ వీళ్ళ ఊహ. ఎందుకంటే అమిత్ షా చంద్రబాబు ఇద్దరు మాట్లాడుకున్నది ఎవరికి తెలియదు, వీళ్ళ ఊహల్లో ఎవరికి తోచింది వాళ్ళు మనం కూడా అడిగారంట అంటే కూడా కాదనడానికి ఏం లేదు. కాకపోతే ఇంకోటి వాళ్ళు అట్లా అడిగే అమాయకులు కూడా కాదు. వాళ్ళకి ఇప్పుడు రాయలసీమ ఏరియాలో పార్లమెంట్ సీట్కి ఒక అసెంబ్లీ సీట్ ఇచ్చారనుకోండి, ఏం చేసుకుంటారు వాళ్ళు? వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో లెక్కేసుకుంటే అక్కడ మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్తూరు జిల్లాలో ఉంది, తిరుపతి వాళ్ళు అడిగారనుకోండి, అదే తిరుపతి జనసేన అడుగుతుంది, ఎందుకంటే ప్రజారాజ్యం పోటీ బేరసారాల్లో పైన ఒక 5 తగ్గినా మీరు అన్న సీట్లు పోయినా 20 అయినా ఇస్తారేమో అని అడుగుతారు.